ఈరోజు వచ్చి ఈరోజు ట్రిప్ ఏంటంటే ఈరోజు అంటే ఒక స్పెషల్ డే అన్నమాట. మొత్తం ఒక చాలా వర్క్ అయితే ఉంది. ఆ వర్క్ ఏంటనేది అయితే నేను మీకు బైక్ ఎక్కేకి అయితే నేను స్టార్ట్ చేస్తాను అన్నమాట. వీడియో అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి, ఫుల్ ఫన్ అయితే వస్తుంది ఈ వీడియో అయితే. బాబాయ్ 400 పట్టువా, 400 చూస్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే మనం అయితే 400 కొట్టేసాము. చూస్తున్నారు ప్రెసెంట్ అయితే మన బైక్ అయితే 3 పాయింట్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట. మనకైతే విజయవాడ వెళ్ళి రావడానికి అయితే చాలా ఎక్కువ సరిపోతుంది. మనమైతే విజయవాడ వెళ్తున్నాం గైస్ ప్రెసెంట్ అయితే, ఎందుకంటే ఈరోజు వచ్చేపాటి ఏంటంటే నాకు ల్యాబ్ ఎగ్జామ్స్లో లాస్ట్ ఎగ్జామ్ అయితే ఈరోజు అన్నమాట. సో యాక్చువల్గా లాస్ట్ ఎగ్జామ్ అయితే రేపు, అంటే యాక్చువల్ డేట్ టైం టేబుల్ ప్రకారం అయితే రేపు సండే కాబట్టి సో ఈరోజు అయితే ఎగ్జామ్ పెట్టేస్తున్నారన్నమాట. దాంతోపాటు ఎగ్జామ్కే కాకుండా అయితే మనకైతే ఇంకొక ప్లాన్ అయితే ఉందన్నమాట. ఆ ప్లాన్ ఏంటి అనేది అయితే మీకు విజయవాడ వెళ్ళాక నేను క్లారిటీగా నేను చెప్తాను మీకు. అక్కడికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి కాలేజీలో ఎగ్జామ్ అయిపోయాక మీకు ఆ విషయం అనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా అయితే వస్తున్నారన్నమాట. ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది అయితే అక్కడికి వెళ్ళాక నేను నీకు చెప్తానమాట. చూస్తున్నారు రేష్ నా భయ్య, నా ఫ్రెండ్ అయితే అపాచీ వెళ్తుంది కదా, వాళ్ళిద్దరూ నా వెనకైతే ఒకటి ఉన్నాడన్నమాట. వాళ్ళ పేరు వచ్చేపాటి ఒకటి పేరు సైఫ్, ఒకటి పేరు అబ్దుల్, ఇంకో నాన్నకున్నాడు పేరు అయితే దీపక్ అన్నమాట. దీపక్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాడు. లాస్ట్ మన N160 టెస్ట్ చేసినప్పుడు నేను గుండు అని చెప్పాను చూసారా, తన పేరు వచ్చేపాటికి దీపక్ అన్నమాట. ఇప్పుడు మేమైతే విజయవాడ వెళ్ళాకైతే ఇంకొక ఇద్దరు కూడా యాడ్ అవ్వచ్చు మ్యాక్సిమం అయితే, పక్కాగా అయితే తెలియదు. సో అక్కడికి వెళ్ళాక అనేది అయితే చూడాలి ఏం జరిగిద్ది అనేది అయితే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత విజయ ఇంకా ఈ రోడ్లన్నీ మీకు కామనే కాబట్టి ఇంకా నేనైతే విజయవాడ వెళ్ళాకైతే పూర్తిగా వ్లాగ్ అనేది నేను చేస్తాను. దాంతోపాటు చెప్పే కదా చిన్న 2-3 వర్క్స్ అయితే ఉన్నాయని చెప్పి, ఆ వర్క్స్ ఏంటో కూడా మీకు అయితే ఇప్పుడు నేను చూపిస్తే చెప్తానమాట. ఒకప్పుడు వచ్చేపాటి ఆగిరిపల్లి అయితే అసలు ఇలా ఉండేదైతే కాదు అసలు. ఇప్పుడు చూడండి అసలు ఆగిరిపల్లి ఎలా ఉందో, అసలు ఫుల్ షాప్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. అంత సూపర్ కలరింగ్, అంటే ఐ మీన్ కలరింగ్ అంటే అంత నీట్గా ఉంది రోడ్డు వేసాక. ఇంతకుముందు అయితే ఈ రోడ్డు లేదన్నమాట, ఈ సిమెంట్ రోడ్డు. ఈ సిమెంట్ రోడ్డు లేకముందు అయితే అసలు ఇంత అయితే ఉండేది కాదు. చూడండి ఇప్పుడు ఎంత వర్క్ జరుగుతుందో, ప్రతి షాప్ ఏదో ప్రతి ఒక్కళ్ళు ఫ్లోరింగ్ అనేది చేసుకుంటున్నారన్నమాట రోడ్డుకే కనెక్ట్ చేసేసి. సో అంత పెద్దదైతే చేశారన్నమాట ఇప్పుడు అంతా. చూడండి ఎంత నీట్గా అయితే ఉందో చూడండి ప్రెజెంట్ అయితే. ఇప్పుడు ఇంతకుముందు అయితే అసలు ఇలా ఉండేది కాదు, మొత్తం మట్టి రోడ్డు ఉన్నట్టు ఉండేది అసలు. ఇది ఇప్పుడు ఇలా ఉండడం అంటే చాలా గ్రేటే నాకు, నేను అనుకోవడం అయితే. మీరు ఎవరైనా ఆగిరిపల్లి వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, ఇంతకుముందు ఆగిరిపల్లి ఎలా ఉంది, ఇప్పుడు ఆగిరిపల్లి ఎలా ఉందో. మా ఫ్రెండ్ గడ అయితే ఇప్పుడు దాకా ఏమో స్లోగా 30 మీద వచ్చాడు, ఇప్పుడేమో చూడండి ఎంత స్పీడ్గా అయితే వెళ్తున్నాడు. యాక్చువల్ మేము అనుకున్న వర్క్ అయితే ఇలా వెళ్తే ఎంత స్లోగా వెళ్తే అవ్వదు అని చెప్పి అనుకున్నాం. సో పదరా కొంచెం స్పీడ్గా అంటే మాత్రం చూడండి ఎక్కడ ఆగట్లేదు వీడైతే అసలు. మీకు ఆడ అయితే చూపిస్తారు ఆగండి, చూడండి అసలు తగ్గట్లేదు అసలు ఎక్కడ. ఇలా వెళ్తే చాలా త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు, తొందర వర్క్ చేసుకుని అయితే వచ్చేయచ్చు. ఇక్కడైతే ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఇచ్చా. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ స్పీడ్కి వెళ్తాడు లేదో చూద్దాం, మళ్ళీ స్లోకి వెళ్తాడేమో. మళ్ళీ స్లో అయిపోయాడు, సారీ కాలేదు వచ్చింది. కనుక మన ఎదురైతే ఉంది కదా, ఇది వచ్చేపాటికి అయితే కొత్త మోడల్ అన్నమాట, కేటీఎం టైప్లో. చూస్తున్నారు కదా దాని లుక్ అయితే. ఈసారి ఎక్కడైనా మనకు కనిపిస్తే మాత్రం టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం మనం అయితే.
చూడడానికైతే బండి చిన్నగా అయితే ఉంది కానీ 250 సీసీ ఇదైతే మనకంటే ఇంకో 30 సీసీ ఎక్స్ట్రా అనమాట. కానీ బాగుంది బైక్ అయితే చూడడానికి అయితే బాగుంది. చిన్నగా ఉన్నా మరి స్పీడ్ వెళ్ళిద్దరో తెలియదు కానీ బైక్ అయితే బాగుంది చూడడానికి. చూసిన బస్ సైడ్ అయితే అస్సలకి గ్యాప్ అయితే ఇవ్వట్లేదు అన్నమాట వెళ్ళడానికి. ఇంకా ఇది తోలుతున్నాడు. ఇప్పుడు దొరికింది. నేను అక్కడి నుంచి క్రాస్ చేద్దామని చూస్తుంటే అస్సలు గ్యాపే ఇవ్వట్లేదు అసలుకి. అరే ఎవడు ఎంటర్ అయితే చాలు ఇంక ఇది ఒక బాధ అన్నమాట. ఎవరు ఎలా వస్తారు ఎటు వెళ్తారో కూడా అర్థం కాదు. చూడండి కారు చూడండి మొత్తం అంతా లెఫ్ట్ సైడ్కే ఉంది. ఇంకా చూడండి ప్రతి ఒక్కడు అంతే లెఫ్ట్ సైడ్కే వచ్చి వెళ్తున్నారు. ఏందో రైట్ సైడ్ వెళ్ళాల్సిన కార్లు కూడా లెఫ్ట్ సైడ్లోకి వచ్చేస్తారు. ప్రజెంట్ అయితే మనం అయితే విజయవాడ ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంతకుముందు ఇక్కడ వెల్కమ్ టు విజయవాడ అని చెప్పి బోర్డు అయితే ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ బోర్డు అయితే లేదు. సో ఇదే ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ అన్నమాట విజయవాడ ఇంకా మొత్తం. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చేపాటికి ఏంటంటే మనం ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్తున్నాం అన్నమాట. నా ఎగ్జామ్ వచ్చేప్పటికి 2:00 అన్నమాట. 2 నుంచి 3 వరకు అయితే జరిగిద్ది. మేబీ 1 అవర్ 2 అవర్స్ అయితే జరగచ్చు. అంటే ఎంత ఫాస్ట్గా ఎగ్జామ్ అయిపోతే అంత ఫాస్ట్గా అన్నమాట. అది గ్యారంటీ అనేది అయితే లేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం విజయవాడ వచ్చేసాం కాబట్టి ఫస్ట్ అయితే మన వర్క్ అయితే చూసేసుకుందాం. ఆ వర్క్ చూసేసిన తర్వాత దాని తర్వాత ఏం చేద్దాం అనేది అయితే మీకు చెప్తాను నేను క్లారిటీగా అయితే. సో చూడండి గైస్ పైన అయితే ట్రైన్ వెళ్తుందన్నమాట. మనం దాని కింద టనల్లో నుంచి అయితే వెళ్తున్నాం. మనం కింద టనల్ నుంచి అయితే ఇది పైనుంచి పైన పైన ఫ్లైఓవర్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చులే కానీ బట్ ఏంటంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ పైగా ఎండ అంతా ఉంటుంది కాబట్టి మనం కొంచెం కింద నుంచి అయితే కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అయితే వెళ్తున్నాం అన్నమాట. మనం వెనక మధ్య వలన ఒకడు అయితే హార్న్ కొడుతున్నాడు నన్ను డిస్టర్బ్ చేద్దామని చెప్పి. మొత్తం ఇటైతే మనం కింద నుంచి అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. చాలామంది బైకర్స్ అయితే కింద నుంచి అయితే ప్రిఫర్ చేస్తారు. అంటే ఐ మీన్ ఇక్కడ తెలిసిన లోకల్ వాళ్ళు అయితే కింద నుంచే వెళ్తారు. అయితే ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర దగ్గరకి అయితే వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు 1 వేలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది అయితే క్లారిటీగా అయితే తెలియదు. వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవని ఇస్తున్నారు. యాక్చువల్గా ఇది ఏంటంటే 1 వే అన్నమాట. ఎవరైనా పోలీసులు ఎవరైనా ఉంటే మాత్రం ఆపేస్తారు పక్కాగా. సో ఎవరు లేరు కాబట్టి మనం అయితే వచ్చేస్తున్నాం. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది కదా ఇక్కడ అయితే వెళ్ళడమే పెద్ద కష్టం అనుకుంటా. చూస్తున్నారు కదా పార్కింగ్ ఎత్తుక్కోవడం అయితే చాలా కష్టం గైస్. ఒక్కటే ఇబ్బంది ఫుల్గా. ప్రాబ్లం అన్నమాట అయితే. ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఒక పార్కింగ్ అయితే దొరికింది. ఇక్కడ పెట్టేసుకుందాం. ప్రజెంట్ అయితే మనం వచ్చేపాటికి ఏంటంటే ఎన్టీఆర్ కాంప్లెక్స్లో అయితే ఉన్నామన్నమాట. ఎన్టీఆర్ కాంప్లెక్స్కి ఎందుకు వచ్చాము అంటే మా ఫ్రెండ్ది 2 ఐఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ ఐఫోన్స్ అయితే రిపేర్ చేయడానికి అయితే వచ్చాము. ఒక ఐఫోన్కి వచ్చేపాటికి అయితే బ్యాటరీ చెప్పాలి. ఇంకో ఐఫోన్కి వచ్చేపాటికి ఏంటంటే ఇంకో ఐఫోన్కి వచ్చేసి డిస్ప్లే అయితే వేపియాలన్నమాట. సో ఆ 2 కాస్ట్ అయితే ఎంత పడుతుంది ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. అది చూసి ఎంత అవుతుందో దాని తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోదాం మనం అయితే. సో ఇప్పుడైతే నాతో పాటు వచ్చి చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ అయితే మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ప్రజెంట్. వెళ్ళి అయితే చూద్దాం.
ప్రజెంట్ ఇందాక వెళ్ళిన షాప్లో అయితే మనకైతే అదైతే దొరకలేదన్నమాట. సో ఇప్పుడైతే మనమైతే ఇంకో షాప్కి అయితే వచ్చాము. ఆ షాప్లో అయితే ట్రై చేద్దాం, ఉంటుందో లేదో అనేది అయితే కరెక్ట్గా అయితే తెలియదు. ఇక్కడైతే షాప్స్ అయితే ఇక్కడ చాలా వరకు తిరిగితే కానీ మనకైతే తెలియదు. సో తిరిగిన తర్వాత అయితే చూద్దాం. ప్రజెంట్ చూడండి మాకైతే ఐఫోన్కి అయితే అన్ని అయితే దొరికిపోయినాయి. ఇది వచ్చేసి పగిలిపోయేది అన్నమాట. అది పాత కాంబో, వచ్చేపాటికి ఏంటంటే కొత్త కాంబో అన్నమాట. బ్యాటరీ ఇదిగోండి, కొత్త బ్యాటరీ అయితే వేస్తారు. అంటే మా ఫ్రెండ్ గారు అయితే మొత్తం రిపేర్ చేస్తాడు అన్నమాట. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మా వర్క్ అయితే ఇంటీరియర్ కాంప్లెక్స్లో అయితే అయిపోయింది. నాకు చూపించాను కదా మీకైతే, ఫోన్ రిపేర్ అయితే చూపించలేకపోయాను. సో ఇప్పుడైతే మనం అయితే తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా రెస్టారెంట్కి, ఒక రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి ఇంకా డైరెక్టర్గా అయితే ఇంకా అటు నుంచి అటు అయితే కాలేజ్కి వెళ్ళిపోయి ఇంకా ఎగ్జామ్కి వెళ్ళిపోవడమే. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళాలి. సో అది ఎక్కడికి వెళ్ళాలి అనేది అయితే నేను చెప్తానమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి అన్నమాట ఏలూరు రోడ్లో అయితే ఉన్నాము. ఏలూరు రోడ్ నుంచి అయితే మా పాత రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ తినేసి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోవడమే మనం అయితే. ట్రిక్కి కాళ్ళు కాలిపోతున్నాయి కదా సార్, అయితే అంత ఎండ అయితే ఉందన్నమాట. చలికాలం అయినా సరే ఎండ మాత్రం మామూలుగా లేదు అసలుకి. అసలు చూడండి అసలు వెళ్ళడానికి అయితే నిజంగా గ్యాప్ లేదు అసలుకి. అసలు ఒక్కొక్కళ్ళు రెండు గడి అయితే దూరిపోతున్నాడు. ప్రజెంట్ మనం వచ్చేపాటికి ఏంటంటే క్రీస్తురాజపురంలో అయితే ఉన్నామంట. మా పాత రూమ్ అయితే ఇక్కడే. సో అయితే ఇక్కడ అంటే లో బడ్జెట్లో హై కాస్ట్ ఫుడ్ అనేది ఇక్కడ బాగుంటుంది. సో అందుకే అని చెప్పి ఇటు వచ్చేసాం. చూస్తున్నారు కదా కొండపైన చూడండి, కొండపైన సూపర్ ఉన్నాయి అసలు హౌసెస్. అంత పైకి ఎక్కి ఎలా ఉంటారో కానీ వాళ్ళు చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ అదే నాలాంటి వాళ్ళు అనుకోండి 10 నిమిషాలకి ఒకసారి ఎక్కి దిగాల్సి వస్తుంది ఏదో ఒక పని మీద. ఒక్కసారి పైకి ఎక్కామంటే మళ్ళీ దిగడానికి లేదు. సో కొంచెం దూరం అయితే బండి వెళ్ళడానికి ఉంటుంది. దాని తర్వాత అన్నీ ఇంకా మెట్లే, ఇంకా ఆ మెట్ల మీద అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. బండి అయితే వెళ్ళలేదు. సో అక్కడ దానికి వెళ్ళేదాకా చచ్చిపోతారు ఇంకా. ఇప్పుడు మనం వెళ్ళిపోయితే వచ్చేవాడికి జమీలా అన్నమాట. సో అక్కడైతే బాగుంటుంది బిర్యానీ అయితే. సో అక్కడ ప్రజెంట్ అయితే మన ఎస్ఆర్ఓ కాలేజ్కి అయితే వచ్చేసాం గాయస్. ఇదే నా లాస్ట్ ఎగ్జామ్ అన్నమాట ఈ ఇయర్కి. సో తర్వాత అయితే చూడాలి, ఏమైనా ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ ఎగ్జామ్ వచ్చినప్పుడు అప్పుడు ఇంకా మళ్ళీ రావడమే, ఇంకా చూద్దాం అప్పుడైతే. గుడ్ ఆఫ్టర్నూన్ గాయస్. ప్రజెంట్ అయితే ఎగ్జామ్ అయితే నాకైతే ఎగ్జామ్ అయితే అయిపోయిందన్నమాట. చాలా ఫాస్ట్గానే అయిపోయింది నేను అనుకున్న దానికంటే. ఇప్పుడైతే మార్నింగ్ చెప్పా కదా ఫోన్ రిపేర్ అని చెప్పి, అదే వర్క్కి మళ్ళీ మా ఫ్రెండ్ అయితే ఇంకొక ఏదో ఫోన్ ఉందంటే ఆ ఫోన్ తీసుకొని అయితే వెళ్ళాడు. సో వాడి దగ్గరికి వెళ్ళేసి ఇంక అట్నుంచి అటు అయితే ఎక్కడికి వెళ్దాం అనేది అయితే నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను.
హాయ్ గైస్, చెప్పాను కదా మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుందని చెప్పి అయితే నేనైతే ప్రెజెంట్. చూస్తున్నారు కదా ఈరోజు అయితే మేము ఎగ్జామ్తో పాటు అయితే షూట్కి కూడా వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా షూట్ అయితే ప్రెజెంట్ అయితే షూట్ జరుగుతుంది. వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్నమాట. ఆల్రెడీ ఇంకొక ఫ్రెండ్ అయితే దిగుతున్నాడు. సో ఆల్మోస్ట్ షూట్ అయితే అయిపోవచ్చింది. సో లాస్ట్లో అయితే నేను ఫొటోస్ కూడా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోతే.